అన్నీ సూపరు ఏమైట్లే ఏం తేలలేదు ఆయన అభివృద్ధి మా ఎమ్మెల్యే కాదు ఇదిలో మటుకు వచ్చేసిందంటే అంతకుముందు మింద కూడా అంతకంత రావచ్చు వాళ్ళు పెట్టడం మంచిదే కదా ఇంటింటికి రైస్ ఇస్తా ఉన్నారు ఇంటింటికి పింఛన్ ఇస్తున్నారు మంచి అనుకూలంగా ఉన్నారు మంచి పిల్లకాయలు పెట్టడం మంచిది ఆ రైతు భరోసా నాకు మటుకు కంపల్సరీ అందింది నాకు అంతకుముందు చంద్రబాబు నాయుడు అయినా అసలు రూపాయి అందలే నాకు అసలు రూపాయి వెళ్తే నాకు మొన్న పడ్డాయి నాకు ఆ రోజే పడ్డాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ రోజు ఓపెన్ చేశాడు కదా ఓపెన్ చేయగానే నాకు అప్పుడే పడ్డాయి కొంత అవతల మళ్ళీ కొంత పడ్డాయి మాకు రైతులకి అందుబాటులో ఉండదు రైతులను కానీ నాయకులు కానీ సిమ్మితంగా ఉన్నాము సిమ్మితంగా వీళ్ళందరికీ కూడా మేము చేస్తాం సేవ చేస్తున్నాం బ్రహ్మాండంగా ఉందండి ఇప్పుడు ఈరోజు బ్రహ్మాండం జనాలే పోగలుస్తున్నాం మేము ఈరోజు అది అన్నింటి అంతకుముందు అయితే దాంకునే పరిస్థితులు ఉండే కొన్ని ఇదిలో ఏం లేదు బ్రహ్మాండంగా వాళ్ళు రావటం మేము అడగటం చేయటం అసలు వాళ్ళే మా ఎండబడి అధికారులు ఆ విధంగా ఎండబడి పనులు చేపిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు కూడా మేము వెనక ముందైనా కూడా మమ్మల్ని ముందుకు నెట్టి మాకు మంచిగా చేస్తామండి అయితే కదా ఏం రాజీ పడాల్సిన పర్లేదు ఆ జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నారు ప్రజలకి సంక్షేమ పథకాలు అందేటట్టు చూస్తూ ఉన్నారు వాలంటీర్ పనితీరు బాగుంది ఆ వాలంటీర్ వల్ల జనాలకి కొంచెం ఉపయోగకరంగానే ఉంది ఈసారి ఖచ్చితంగా 100% వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది లోకల్ ఎలక్షన్లో క్లీన్ స్వీప్ చేయాల్సింది వైఎస్ఆర్సీపీ టీడీపీకి ఎట్టుకంటే ఆస్కారం లేదు ఒక్క సీటు కూడా వచ్చే ఛాన్స్ లేదు చెప్పాలంటే చాలా అద్భుతంగా ఆలోచిస్తున్నాడు ఇదే విధంగా కంటిన్యూ అయితే 2024లో ఖచ్చితంగా 161 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాడనే నమ్మకం అయితే మాకు ఉంది అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈరోజు నిజమైన బెనిఫిషియర్ని గుర్తించి వాలంటీర్ అనేవాడు అంటే అతను అర్హత ఉంటే ఖచ్చితంగా సర్వీసెస్ మాత్రం బెనిఫిషియరీకి ఖచ్చితంగా అందుతుంది రేషన్ కార్డులు తీసింది ఎవరి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి అదేవిధంగా అదే కారు ఉండే వాళ్ళకి అలాంటి వాళ్ళకే తీసారే కానీ పేదవాళ్ళకి మాత్రం ఎక్కడ తీయలేదు అర్హులు కాని వాళ్ళు మాత్రమే తీసారు రేషన్ కార్డులు తీసేశారంటున్నారు దాని గురించి ఇస్తున్నారు కదా పెన్షన్స్ ఎలా ఉన్నాయి పెన్షన్స్ అవి అంతా ఉన్నాయి బాగా చేరుతాయి అందరికి పాలన అంటే ఆయనకి పదవి మీద ఆశ లేదు ప్రజలకు ఏదో చేయాలని చెప్పి వస్తాడు అంతే బాగానే ఉంది పాలన అయితే బాగానే ఉంది వాళ్ళకంటే బాగానే ఉంది సార్ కంపేర్ చేసుకుంటే దానికంటే బాగానే ఉంది జగన్ అన్నీ బాగా చేస్తాడు అన్నీ ఇప్పుడు చెప్పినారు వాగ్దానాలన్నీ బాగా చేస్తున్నాడు అన్నీ బాగా చేస్తున్నాడు అందువల్ల బాగా చేశాడు ఇంకా ఆయన చెప్పిన దాని మీద కూడా ఇంకా ఎక్కువ శాతం 9 పథకాలు కూడా ప్రవేశించి పెట్టాడు జనాలలో పనుల తీరును బట్టి అందరికి బాగా నచ్చింది మంచి పరిపాలన కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా కూడా అభివృద్ధి చేస్తాడు ఆ నమ్మకాలు గట్టి నమ్మకం జనాలలో గుండెల్లో ఆనిపోయి ఉంది ఇది వచ్చే ప్రసక్తే లేదు టీడీపీ అది కనుమరుగు అయిపోద్ది రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితం దీనికి ఏం మొహమాటం ఏం లేదు ఆయన ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా ముందుకు తీసుకొస్తాడు జనాలలో మాత్రం బాగా నాటుకోబోతుంది ఇక స్కూల్ పిల్లలకు కూడా బాగా నాటుకోబోయింది వాళ్ళకి ఇచ్చే పథకాలు కానీ స్కూల్ బుక్లు కానీ బ్యాగులు కానీ అన్నీ కూడా అన్నీ పిల్లలకు కూడా నాటుకోబోయింది స్కూళ్ళల్లో కూడా రైతు భరోసా కానీ అన్నీ కూడా డోక్రా మహిళలకు కానీ అందరూ కూడా ఏం లోటు చేయకుండా అందరికి ఇంకా 9 పథకాలు తెచ్చిగానే ఆయన చేశాడు కాబట్టి వాలంటీర్లు కూడా చక్కగా పనిచేస్తున్నారు జనాలలో ఏ టైంలో కావాలన్నా ఫోన్ చేసినా కానీ వచ్చి ఆ ప్రజలకి అందుబాటులో ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఏది కావాలంటే అది తీసుకొచ్చి అందిస్తుండ్రు అది కూడా బాగానే చక్కగా పెట్టాడు ఇంకా రేపు నెల నుంచి కూడా ఇంటింటికి బియ్యం కూడా ఇస్తాడు సంతృప్తిగానే ఉండరు ఎవరు ఏమీ లోటు లేకుండా ఇంకా ఏదన్నా అరా పోరా అందుకున్నా వాళ్ళకు కూడా అందుతాయి ఇది మాత్రం గట్టి గ్యారంటీ 30 ఏళ్ళు కూడా రావచ్చు ఆయన పెట్టే పథకాలను బట్టి ఏం తొలగేలా అయ్యంతా బోగర్స్ మాటలు బోగర్స్ వ్యాపారం పడినోళ్ళు ఏదో చెప్తా ఉంటారండి అలాంటప్పుడు మనం వాళ్ళ మాటలు ఏదన్నా దృష్టికి తీసుకుంటే కూడా ఇంకా మేము దానికి ఏం చేయలేము మీడియా వాళ్ళు తీసుకుంటే అదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా ముఖ్యమంత్రిగా ఉండేది ఆయనే 30 ఏళ్ళ కాడి నుంచి కూడా వస్తాడు ఈ సంక్షేమ పథకాలు మాత్రం అందరికి జనాల్లో నాటుకోపోయింది బడి స్కూల్ పిల్లకాయలైతేమే అందరికి కూడా పదే పదేగా చెప్తున్నానండి నేను పేద ప్రజలకు చేస్తున్నాడు బాగా అందుకంటే చేసేవాళ్ళు లేరు కదా ఇంతకుముందు అది శాచురేషన్ పద్ధతిలో ఇస్తున్నారు కదా ఎవరికైనా కానీ ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అందుకోసం అది ధర్మమే
డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది కాబట్టి ఎక్కడ మనకు ఇక్కడ అవినీతి లేకుండా జరుగుతూ ఉంది కాబట్టి మనం యాక్సెప్ట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. అంటే అది సాధ్యమవుతుంది, కానీ ప్రతిపక్షం అనేది సహకరించట్లేదు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. చేయొచ్చు అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాలనుకునే ఉద్దేశం ఉంటే చేయొచ్చు, కానీ చేయకూడదు అనుకుంటే దానికి అనేక కారణాలు ఉండొచ్చు. రేషన్ కార్డులు అంటే ఇప్పుడు 3.5 ఎకర పైన ఉంటే తీసేశారు, అది కరెక్టే. అది అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎవరైనా కావచ్చు, అంటే దానికి ఏమంటారంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి నష్టపోకూడదు, అది ఇలా జరగట్లేదు. ఇప్పుడు జరగట్లేదు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరన్నా నష్టపోయింటే ఇమ్మీడియట్గా ఈ సచివాలయాలు ఉన్నాయి, వాలంటీర్స్ ఉన్నారు, వ్యవస్థ బాగానే ఉంది, ఇబ్బంది లేదు. వాలంటీర్ వ్యవస్థ బాగుంది కాబట్టి ఈరోజు వాళ్ళకందరికీ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. కాకపోతే నేను ఇంకోటి అనేది ఏంటంటే ఈ పెన్షన్స్ ఉన్నాయి కదా, ఈ పెన్షన్స్లో కొంచెం లోకల్ నాయకులు కొంచెం ఒత్తిడి వల్ల కొన్ని పెడుతున్నాయి, కానీ అంతమందికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా దాని మీద కానీ గవర్నమెంట్ కానీ ఒక ఎంక్వైరీ చేసి ఎలిజిబిలిటీ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తే మేలు, కానీ అంత అమౌంట్ ప్రజలకి ఇవ్వచ్చు ఎలిజిబిలిటీ ఉన్నట్టుకు ఇస్తే అదొక ఉద్దేశం, కానీ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. పర్వాలే, ఈ కరోనా మూమెంట్లో ఇంత బాగా ప్రజలకి అన్నానికి వాటికి ఇబ్బంది లేకుండా నెలకు 2 సార్లు రేషన్ ఇవ్వటం, వాళ్ళకి ఆకలి అనేది తెలియకుండా రాష్ట్రాన్ని తీసుకుని వచ్చాడంటే చాలా గొప్ప విషయం. పనులు లేని టైంలో ఉచితంగా రైస్ ఇచ్చి, డబ్బులు కూడా లేకుండా ఉచితంగా రైస్ నెలకు 2 సార్లు ఇచ్చి, టైం టు టైం 15 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇచ్చి వీళ్ళకి ఆకలి తీర్చి, అంటే బయట పని చేసుకొని తెచ్చుకొని కాయ కష్టం చేసుకొని తినే మాలాంటి వాళ్ళు ఆ పనులు లేక ఇళ్లలో ఉన్నప్పుడు ఆకలి తీర్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిది. అమ్మ ఒడి ఇప్పుడు కూడా స్కూళ్ళు ఫోన్ చేసి వెంటనే ఆధార్ కార్డులు అవి సబ్మిట్ చేసి సప్లిమెంట్ చేసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. వాలంటీర్ వ్యవస్థ ఫస్ట్లో ఏదో అనుకున్నాం, కానీ వాలంటీర్లు ఎందుకు అనవసరం, అంతమందిని పెట్టి వాళ్ళకి జీతాలు అనవసరం అని. కానీ వాలంటీర్ చేసే వర్క్ ఉద్యోగస్తులు కూడా చేయటం లే, అంటే వాళ్ళు 5000కు తగ్గ జాబ్ కంటే ఇంకా ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు లేకుంటే ఇప్పుడు అందరికీ పెన్షన్లు అయితే ఏమి, ఈ అమ్మఒడి పథకాలు అయితే ఏమి, ఈ ఇంకా ఈ రాస్తున్న కదా ఇళ్ల పట్టాలు రాయాలని, ఎవరు అర్హత కలిగినాడు అంటే 50000కు ఒక వాలంటీర్ పెట్టడం చాలా గ్రేట్ ఇది. ఎందుకంటే ఆ 50000 వరకు అతను వాలంటీర్ చూసుకొని వీళ్ళలో ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు ఎవరు ట్యాలీ చేసుకున్న ఈజీగా ఉంటుంది వర్క్. అందువల్ల వాలంటీర్ సిస్టమ్ పెట్టడం ఫస్ట్లో ఎందుకు ఉంటుంది అనుకున్నాం, వాళ్ళ వల్ల యూజ్ అవుతుంది, ప్రజలకు యూజ్ అవుతుంది, ప్రతి ఒక్క కార్యక్రమం అందు సామాన్య మానవుడికి అందుబాటులోకి తెలుస్తుంది పథకం అనేది. ఇప్పుడు పలానా పథకం దేనికి, ఈ పథకం దేనికి, దీనికి ఎవరు అర్హత కలిగిన వాళ్ళు అనేది వాలంటీర్ ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది. పద్ది నెలల పాలనలో జగన్ అన్న బాగా చేశాడు, పేదలకి అందాలని చెప్పి ఇప్పుడు రైతు భరోసా పెట్టారు, ఆటో వాళ్ళకి వాహన మిత్ర పెట్టాడు, చిన్నపిల్లకాయలకి స్కూల్ పిల్లకాయలకి అమ్మ ఒడి కార్యక్రమం ఇదంతా డైరెక్ట్గా ఆన్లైన్ మాకు అందుబాటు అయింది. ఇంతకుముందు రాజకీయ నాయకులంతా చాలా పార్టీలు వచ్చాయి, చాలా పథకాలు పెట్టారు, అవి వాళ్ళు రాజకీయ తరపంగా వాళ్ళు నిర్ణయించి వాళ్ళ పార్టీ వాళ్ళకి అందించడం జరిగింది. ఇప్పుడు అటు కాకుండా జగన్ అన్న డైరెక్ట్ ఏంటంటే మా అకౌంట్లోకే డబ్బులు మొత్తం చేరేటట్టు చేశాడు, అంతవరకు చాలా బాగుంది. ఈసారి కూడా జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నాం, జగన్ అన్నే వస్తాడు. వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బాగుంది, చాలామంది పనిచేస్తున్నారు, కానీ కొన్ని కొన్ని దగ్గర వర్కౌట్ కావడం లేదు. అలాగే మాకు ఏదన్నా ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, లేదా ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కావాలన్నా అంతకుముందు మండల ఆఫీస్ చుట్టూ తిరగదాల్సి వచ్చేది, ఇప్పుడు అట్టు కాదు, వాలంటీర్ తరఫునే అన్నీ జరుగుతున్నాయి. వాలంటీర్లకి మనం అబ్జెక్ట్ చెప్తే ఒకరంత లేట్ అయినా వర్క్ జరుగుతుంది, మండల ఆఫీస్కి పోకుండా మండల ఆఫీస్ చుట్టూ తిరగకుండా. ఇప్పుడు రైతు భరోసా సెంటర్లు ఉన్నాయి, అక్కడ మాకు కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి, వాలంటీర్ పర్వాలేదు, బాగుంది, వాలంటీర్ సిస్టమ్ కూడా బాగుంది. అది రేషన్ కార్డు తొలగిచ్చా అంటే చాలామందికి తొలగిచ్చారు కాదనలేదు, ఇప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నారా, పెద్ద పెద్ద రైతులు కూడా రేషన్ కార్డు ఇచ్చారు. అప్పుడు రేషన్ బియ్యము చాలా చీప్గా వచ్చేటివి, బాగా తుప్పు పట్టినవి, పుచ్చిపోయినవి అట్లాగా వచ్చేటివి, అటుకాకుండా ఇప్పుడు సన్నా బియ్యం ఇచ్చారు. అట్లాగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు తొలగియడం అనేది పెద్ద సమస్య కాదు, అది వాళ్ళకి ఇబ్బందికరం కాదు. రేషన్ కార్డులు లేని వాళ్ళకి
నిరుపేదలకి ఇప్పుడు మూడు పూట్ల అన్నం తెలియగలిగేటట్టు జగన్ అన్న చేశాడు. రోజు కార్డులు తొలగించినందువల్ల ఎవరికి ఇబ్బంది లేదు. అంటే అర్హులు కాని వాళ్ళకే తీసేశారు, అర్హులు కాని వాళ్ళకే తీసేశారు అని అనుకుంటున్నాము. అదే జరిగింది, సాధ్యమైనంత వరకు అర్హులు కాని వాళ్ళకే తీసేశారు, పేదవాళ్ళకి ఎవరికి తీయలేదు. అంటే పేదవాళ్ళు తీస్తే అతని ఊర్లో తెలుస్తుంది కదా అలజడిది వస్తుంది, అతనికి ఏమీ లేదు, అతని కార్డు ఎందుకు తీసారు అని అడగడం, ఇట్లాంటి ఒత్తిళ్ళు వస్తాయి. అట్లాంటివి ఏం రాకుండా కార్డుల వరకు ఉన్నవాళ్ళకి తీసేశారు. అది మాత్రం మంచి పనే, అది చెడ్డ పనేం కాదు. వాళ్ళకి తీసేసినందువల్ల లేని వాళ్ళకి ఇంకా చాలా మందికి పేదలకి కొత్త కార్డులు అందాయి. ఒక రోజులో కూడా కార్డు ఇచ్చారు, ఒక రోజులో శాంక్షన్ చేసి కార్డు ఇచ్చారు, పేపర్లో కూడా రాశారు. అంతకుముందు ఒక కార్డు కావాలంటే కనీసం రెండు మూడు నెలలకు పైనే పడేది, అది పంచాయతీ ఆఫీసు చుట్టూ తిరిగేది, మండల ఆఫీస్ కార్డు పోయేది, రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అట్టు కాదు, వాలంటీర్లకి చెప్తే కార్డు ఇస్తున్నారు, అది కూడా తక్కువ టమాయలో, ఒక 10 రోజులు 20 రోజుల్లోనే కార్డులు వస్తున్నాయి. పనితీరు మాత్రం చాలా స్పీడ్గా ఉంది. ఇట్లాగే జగనన్న పరిపాలన ఈ కరోనా వచ్చి చాలా వరకు నష్టపోయాము, నష్టపోయిన వాళ్ళకి కూడా చాలా వరకు అందించాడు. ఇలాగా విపత్తులు రాకుండా కానీ ఉండుంటే జగన్ పరిపాలన ఇంకా చాలామంది నిరుపేదలు పుంజుకుంటారు, సంతోషమైన జీవితాన్ని అందుకుంటారని నేను ఆశిస్తున్నాను. అందరు సంతృప్తిగానే ఉన్నారు. మా ఆటో ఫీల్డ్లో మాత్రం మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆటో ఫీల్డ్లో అందరికీ ఇప్పుడు నాకు 15,000 2 సార్లు పడింది, 10,000 లెక్కన. ఇప్పుడు 2 సంవత్సరాలకు ముందే 2 సార్లు పడింది, దాని వరకు బాగుంది. ఓకే, అద్భుతంగా ఉంది. ఇప్పుడు దాకా చేసిన పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1. బాగానే ఉంది. సచివాలయాలు కానీ అన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా ఉంటుంది. పథకాలు సచివాలయాలు పెట్టినాక అన్నీ రైతులకి కానీ సక్రమంగా చేకూరుతూ ఉన్నాయి, ఇబ్బంది లేదు. వాలంటీర్లు అందరూ సక్రమంగా సమర్థంగా పనిచేస్తూ ఉన్నారు. మనం విలేజ్లో 50 రేషన్ కార్డులు ఒక వాలంటీర్ ఉంటున్నారు కదా, అందరూ పర్ఫెక్ట్గానే ఖచ్చితంగా బాగానే చేస్తున్నారు, ఇబ్బంది లేదు. పెన్షన్ కానీ రేషన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ప్రజెంట్ సార్లు ఇంకా వేసినా కానీ చంద్రబాబు నాయుడు హయాం ఉన్నంత వరకు టీడీపీ రాదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్పితే. జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు గారు అప్పగించే అవకాశం ఉందా? లేదు, అసలు చంద్రబాబు నాయుడు చచ్చిపోతే కానీ అప్పగించడం. ఇంకా కొడుకున్నాడు కదా ఆయన పరిస్థితి, కొడుకు చంద్రబాబు నాయుడు కొడుకు పప్పు అని అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. మళ్ళీ ఆయన కొత్తగా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు అతని గురించి. మేము వైఎస్ఆర్ అనయ్యా జగన్మోహన్ రెడ్డికైనా బ్రహ్మాండం ఉంది ఇంతవరకేమో. కొన్ని కొన్ని తప్పులు అంటున్నారు, మాకేం బాగానే ఉంది. నేను ఆటో డ్రైవర్ని. మరి పథకాలు అందరికీ చేరుతున్నాయి, చేరుతున్నాయి బ్రహ్మాండంగా. ఎందుకు చేద్దాం, వారంటీలు ఉన్నారు కదా, అది మెయిన్ పథకం అదే కదా మనకి. ప్రతి ఒక్కరూ జరుగుతుందా, పార్టీ తరఫున కాకుండా వాళ్ళ వాళ్ళ మంచి ప్రయోజనం కదా, మంచి అవకాశం, అదే మెయిన్. వారంటీలు వాళ్ళు కొంతమంది ఇది వేస్ట్ అంటున్నారు, అది మెయిన్. మనకు కావాల్సింది ఆలోచించి పెట్టాడు, మంచి పథకం. బాగా మంచి, అన్నీ బాగున్నాయి. ఇంతవరకు పథకాలు ఏమి బాగానే ఉన్నాయి. ఇంత ఇబ్బందుల్లో కూడా అన్ని పథకాలు నడుపుకుంటా పోతున్నాడు హామీల కంటే ఎక్కువగా. అది ఎక్కడ ఉందండి టీడీపీ, రాణిస్తారా, ఎవరు వస్తారు? ఇంకా పరిపాలన కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ప్రతి ఒక్క పరిపాలనలో ఏ దాంట్లో కూడా ఈ లోటు లేకుండా చేస్తున్నాడు మా జగన్ అన్న. నెక్స్ట్ కూడా ఆయన రావాలి, వస్తాడు. ఎవరైనా నెక్స్ట్ 15 సంవత్సరాల వరకు ఆయనే సీఎం. 30 ఇయర్స్ వరకు, ఇంకా 15 అంటున్నాను నేను, 30 ఇయర్స్ ఆయన సీఎం ఇండస్ట్రీ మొత్తం ఆయనే ఖచ్చితంగా. నేను ఇది వాలంటీర్ కూడా చూసిన నెల నెల కరిపెట్టుగా లేడీస్కు వృద్ధ పెన్షన్స్ 15,000, మన అమ్మ ఒడి పథకాలు, మిగతాటివన్నీ ఏదైనా కానీ రైతు భరోసా, రైతు వాళ్ళకి ఇవ్వాల్సినది, డాక్రా మహిళలకు, మిగతా అందరికీ ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నారు. ఏ పార్టీ ఇంతవరకు నేను చూడలేదు. నా వరకు మా జగన్ బెస్ట్, అంత ఛాన్స్ ఇవ్వదు. అంత వైసీపీ అక్కడ కాబట్టి, తెలంగాణ ఏరియాలో కాబట్టి అడ వచ్చినేమో, కానీ ఇక్కడ మాత్రం అంత లేదు, అంతా వైసీపీ. ఇప్పుడు కూడా నెక్స్ట్ తెలంగాణ కూడా మా సీఎం అక్కడ జెండా ఎగరబోతుంది, ఆల్రెడీ పెట్టబోతున్నారు. జరగడానికి అంత ఆయన తోడ్పడతాడు, ప్రతి ఒక్క విషయం ఆయనే. ఇంకా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటే బెస్ట్ లేదు, బెస్ట్ ఇక ఏపీ వాలంటీర్ దాంట్లో ఏపీ బెస్ట్. అసలు ప్రతి ఒక్క దాంట్లో కూడా వాలంటీర్లు చేసే పనులలో వాళ్ళని పెట్టడం చాలా మంచిది జరిగింది మా జగన్ అన్న. టయానికి జరిగిపోతున్నాయి అవ్వ, ప్రజలకు ప్రతి ఒక్క ప్రజలకు బాగుంది, సాటిస్ఫాక్షన్. అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు ఇవ్వాలి,
కానీ మామూలుగా ఎంప్లాయీస్ కానీ ఉండే వాళ్ళకి కానీ పెద్ద పెద్ద కోటీశ్వరులు కానీ రక్షాధికారులు వాళ్ళ గుడికి అందుతున్నాయి వాళ్ళ గుడికి అందుతున్నాయి కానీ అన్నీ దాన్ని డిస్క్వాలిఫై చేసేసి మిగతా వాళ్ళకు లేని వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు కదా ఆయన చేసే పార్టీ చేస్తున్నాడు కదా ఆయన చేయించాం చేయనిద్దాం ఇంకా చేయనిద్దాం ఆయన చేసి లేకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తాడు ఆయనకు చెప్పాల్సిన అవసరం లే ఆయనకు అంతా ఉంది అనుభవం చిన్న అనుకుంటారు కానీ పెద్ద పెద్ద వాళ్ళ మాటలు వింటున్నాడు మా జగనన్న వింటున్నాడు లక్షణంగా చేస్తున్నాడు బెస్ట్ బెస్ట్ సీఎం మా సీఎం బెస్ట్ సీఎం ఏపీ సీఎం బెస్ట్ సీఎం మా జగనన్న హ్యాట్స్ ఆఫ్ చేసి మంచి పనులు సూపర్గా చేస్తున్నాడు జగన్ ఎక్కడైతే ఇతనైతే ఇక్కడ మాకు ఎమ్మెల్యే ఏం చేశారా ఏం చేశారు ట్రిపుల్ టీడీపీ కనీసం నాకు 65 ఏళ్ళు ఇస్తే నాకు పింఛన్ ఇలా వాళ్ళు మొన్న 7 వచ్చిన తర్వాత నాకు పింఛన్ ఇచ్చారు సూపర్గా మాకైతే సూపర్గా మాకు మా ఇంటికి వచ్చి ప్రతిదీ కనుక్కొని ఏమున్నా ఏం చేసినా ఇంటికి వచ్చి కనుక్కొని చేసిపోతారా సూపర్గా చేస్తున్నారు బాగుంది ఏ టు జెడ్ ఏ టైం అయినా మాకు వాలంటీర్ ముట్టుకో చాలా మంచి పవన్ కళ్యాణ్ సినిమా ఎక్కడ వస్తున్నాడో మేము కూడా బోతనాస్ వస్తున్నాం ఏం జనసేనకు వచ్చేది పెంట్రిప్పులు ఏం మాత్రం వచ్చింది ఇప్పుడు అంతే ఆయనకు వచ్చింది ఒళ్ళు నుండి కొట్టుకున్నా సమస్య లే వచ్చేసాం మన ఆంధ్రాల వరకు అదంటే దుబ్బాక కాబట్టి అది మామూలుగా తెలంగాణ కాబట్టి దుబ్బాకలో అది కూడా ఆయన ఆనందరావురా ఆయన తరఫున రెండు మాట ఓడిపోయి మళ్ళీ మూడోసారి ఆయన వేసాడు కాబట్టి ఆ కేసీఆర్ మీద కొంచెం బాగా మాట్లాడుతున్నాం వాక్ దాటితో అతను కొన్ని కొన్ని తప్పులు చేసినాడు కాబట్టి కేసీఆర్ ఆ టైప్లో వచ్చాడే కానీ ఆయన నందనరావు చంద్రరావు ఎవరు ఆయన కూడా చేరట్లా సక్రంగా కొంతమంది చేరుతున్నాయి అందరికి మామూలుగా అన్ని అందరూ ఇంకా రాలేకపోవచ్చు టీడీపీ పడిపోయినట్టే ఇంకా తెలంగాణలో పడిపోయిందంటే మన ఎత్తులు ఆటోమేటిక్గా పోతున్నట్టు కొన్ని వర్గాలకి ఓకే కొన్ని వర్గాలకి నాట్ ఓకే అంతే ఆయన పెట్టే పథకాలు అందరికి చేరుతున్నాయా చేరుతున్నాయి ఆడవాళ్ళకి చేరుతున్నాయి కానీ నిరుద్యోగులకు మాత్రం నిరాశ మిగిలింది ఇది మాత్రం రాంగ్ అండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి 4-వీలర్ ఉందని చెప్పి రేషన్ కార్డ్ చేసేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నాదే నాకే 4-వీలర్ ఉంది కానీ నాకు రేషన్ కార్డ్ కట్ చేసేస్తారు కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో అలాంటి లిటిగేషన్స్ ఏం లేవు 4-వీలర్ అంటే దాని మీదే జీవనం గడిపే వాళ్ళు ఉంటారు ఆ తర్వాత ఓన్గా వాడుకునే వాళ్ళు ఉంటారు అందరూ గొప్ప వాళ్ళు ఉన్నారు తక్కువ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా 4-వీలర్ మెయింటైన్ చేస్తున్నారు అంటే అది పర్సనల్ కాకుండా ఏదో పనులకు ఉపయోగించుకోవడం ఉపయోగించుకుంటారు లేదా క్యాబ్ అది అందులో కూడా ఎల్లో బోర్డు అని కొన్ని మెయింటైన్ చేస్తారు కానీ చెప్పలేం కదా ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం ఒక సొంత కారు అనేది ఒక కళ కొనుక్కుంటారు ఇప్పుడు ఈ జనరేషన్లో కారు లేకుండా ఎవరు లేరు రేషన్ కార్డు తీసేయడం అది అంతవరకు రాంగ్ నాకు తెలిసి తర్వాత ఇంకోటి ఏంటంటే సంక్షేమ పథకాలన్నీ కూడా దాంతో లింక్ చేసి కట్ చేయడం తప్పదు వాలంటీర్ వ్యవస్థ అయితే ప్రజెంట్ బాగా పనిచేస్తుంది అన్నీ అందుతున్నాయి నా దాంట్లో ఏమీ తప్పు పెట్టడానికి లేదు ఇది సక్సెస్ అది పెన్షన్ కానీ ఇంతకుముందు ఆడవాళ్ళంతా కూడా అదే మా ముసలి వాళ్ళంతా కూడా వెళ్ళి క్యూలో నిలబడుకొని గంటల తరబడి వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇంటికే ఉదయానికల్లా చేరుస్తూ ఉన్నారు జగన్ గారి పాలన ఎలా ఉంది ఎలా అనిపించింది మీకు జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది బాగుంది ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి ఆయన పెట్టిన పథకాలు బాగా అందుతున్నాయి వాళ్ళు ఏముంది లాస్ట్ మూమెంట్లో పథకాలు ఎక్కువ పెట్టారు వాళ్ళు ఎక్కువ ఇది చేశారు వీటి వల్ల ఏం లాభం లేదు జనం కనుక్కున్నారు అంటే ఈ లాస్ట్ మూమెంట్లో చేసేవాళ్ళు వీళ్ళు వేస్ట్ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు అయ్యేం లేదు సార్ ప్రతి ఒక్కరికి అందుతున్నాయి మీకు వచ్చేసి అంతమందికి అనుకూలంగా ఉంది మీకు బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు అయ్యేలేదండి ఒక ఇది అనేటప్పుడు ఒక శిష్ణ అనేటప్పుడు వైసీపీ అయినా ఒకటే మీకు ఓళ్ళైనా టీడీపీ అయినా ఒకటేను అంటే వాళ్ళు చేసే పని అయితే మేము చేయటం లేదు కదా అంతకుముందు మా వాళ్ళకి తీసేదే కానీ వాళ్ళు ఉండించుకునేది అయ్యేం లేదు కదా ఇప్పుడు అది లోకేష్ బాబుకి అంత లేనట్టుంది జగన్మోహన్ రెడ్డితో పాటు కదండి జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి లేనప్పుడు ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు చంద్రబాబు లేనప్పుడు లోకేష్ బాబు చాలడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు కూడా చాలకపోవచ్చు ఈ రాష్ట్రంలో ఏముంది ఎవరు లేకుంటే ఖాళీ అవుతుంది ఏరే పార్టీ వస్తుంది ఏం రాకపోవచ్చు ఎందుకంటే ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఏమన్నా చేయాలంటే ఆ పార్టీలు కూడా చెప్తే చేస్తాడు ఇంకా కూడా కొత్త పథకాలు కూడా పెడతాడు కదా ఇంకా ఏమన్నా వాళ్ళు ఏంటే మళ్ళీ పార్టీ మారబడలే మీరు పార్టీ మారి చెప్పాల్సిన పనే లేదు రేపు అధికారం వస్తే మేము చేస్తాం అనబడలే వాళ్ళు ఈరోజు అధికారం లేరు కాబట్టి వాళ్ళు మీరు దాన్ని పథకాలు పెట్టమనండి పెడతాడు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకున్న దాని మీద ఎక్కువ పెడుతున్నాడు
అటువంటిప్పుడు ఏముంది వాళ్ళని చెప్పనండి, పలానా పథకాలు పెట్టండి, ఈ విధంగా రైతులకు కానీ ప్రజలకు కానీ చెప్పనండి. బ్రహ్మాండంగా పెడతాడు, అందుతున్నాయి అమ్మఒడి కానీ అన్నీ అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి, బాగానే ఉంది, బాగుంది. సరి, మాకు ప్రజల మద్దతు పూర్తిగా ఉంటుందని, తెలుగుదేశం మాకు గెలుస్తుందని మేము ఆశిస్తున్నాము. అదేకాక ఇప్పుడు జరిగే హరాస్మెంట్లు వీటికి అన్నిటికి జనాలకు కూడా బాగా అర్థమవుతున్నాయి, దానికి వ్యతిరేకంగా జనాలు కూడా ఓటేస్తారని మేము భావిస్తున్నాం. సంక్షేమ పథకాలు చాలా పెడుతున్నామంటున్నారు, మరి సంక్షేమ పథకాలు పెడుతున్నారు. ఇప్పుడు మనుబోలు అమ్మఒడి 1200 చిల్లర మంది ఉంటే 500 చిల్లర మందికి పడ్డా, 700 చిల్లర మందికి పొలాలు ఎక్కువని కరెంటు బిల్లు ఎక్కువని ఆపేస్తున్నారు. ఈ విధంగా పెట్టినందువల్ల ఉపయోగం ఏం లేదు కదా. గతంలో సంక్షేమ ఫలాలు ఇచ్చాము, కాలనీళ్ళు ఇచ్చాము, 170,000 రూపాయలు ఎంతోమందికి ఇచ్చాము. ఆ విధంగా గతంలో కూడా చేసినాం సంక్షేమ ఫలాలు. అయితే ఇప్పుడు ఏమి స్పెషల్గా చేసింది ఏమి లేదు. కరెంటు బిల్లులు పెంచాడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచాడు, పెట్రోల్ డీజిల్ పెంచాడు, మొత్తం ఏ టు జెడ్ పెంచేస్తున్నారు. రైతులకు చూస్తే ఫ్లడ్లు వస్తే ఇంతకుముందు ఒక్కొక్కరికి ఇంటికి 4,000 లెక్క ఇచ్చాం. 2015లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటికి 4,000, 5,000, 9,000 కూడా కాలనీల్లో 9,000 కూడా ఇచ్చాము. ఈరోజు అసలు ఫ్లడ్ వచ్చి 15-20 రోజులుగా జనాలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డా కానీ ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఏమీ లేదు ప్రభుత్వం నుంచి. కనీసం వచ్చి సందర్శించే ప్రజలను ఓదార్చే ఇది కూడా లేదు. ఇంకటప్పుడు ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, దాన్ని రేపు ఓటు రూపంలో ప్రజలు చూపిస్తారు. ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకతలో ఉండరు, ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి విపరీతంగా. కరెంటు బిల్లు కాడి నుంచి కరెంటు బిల్లు అయితే తెలియకుండా పెంచిపండుకున్నాడు, యూనిట్ ఛార్జీలు పెంచేసి ప్లాన్లు మార్చేసి. ఇవన్నీ రైతులకి, జనాలకి, రైతులకి అందరికీ తెలుసు. రైతులకైతే ఏం చేసింది లేదు. ఈ రోజుకి 70 సంవత్సరాలు మా నాయన ఈ ఊరికి వచ్చి ఒక ఇళ్ల ప్లాట్ లేదు, మేము బార్బార్ పని చేసుకుని బతికేవాళ్ళమే. మాకు వైకాపులు అడిగితే ఎవరు మాకు సహాయం చేయాల, అందరిని అడిగాము ఎవరు మాకు సహాయం చేయాల. రాబోయేది మన తెలుగుదేశం పార్టీ, మన చంద్రబాబు నాయుడు గెలుస్తాడని నేను ఎక్కడైనా వచ్చి చెప్పగలుగుతా. ఇబ్బంది ఆయన జగన్ అన్న చేసే పరిపాలన నాకు నచ్చాల, మాకు ఏ సహాయం కూడా లేదు. ఇచ్చామంటే అందరికి ఇవ్వలేదు సార్, షాప్ ఉన్నోడికి ఇచ్చారు. షాప్ లేకుండా చాలా మంది పల్లెటూరులో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి అడ్డు చేయాలి. ఇప్పుడు మేమంటే ఏదో ఒకటి చేసుకుని తింటాం, ఇప్పుడు బాడుగు రూములు మాయి. వాళ్ళ పరిస్థితి కూడా అందరూ న్యాయం చేసుకుంటే మాకు ఒకే, వాళ్ళు ఎవరికి న్యాయం చేయలేదు. అందుకని ఇంకా రాబోయేది టీడీపీ. జగన్ అన్న చేసేది అందరికి రావట్లేదు సార్, డబ్బు ఉన్నోడికే వస్తుంది కానీ పేదవాడికి ఎవరికి రావట్లేదు. అది నాకు నచ్చలేదు సార్, నేను బార్బార్ పని చేస్తాను, నాకు నచ్చలే ఆయన పరిపాలన. డబ్బు ఉన్నోడికి న్యాయం జరుగుతుంది, డబ్బు లేనివాడికి ఎవరికి న్యాయం జరగటం లే. కావాలంటే ఎక్కడే ఏ ఎమ్మెల్యే కడని చెప్తాను నేను, ఇబ్బంది లే. నాకు ఈ ఊళ్ళో న్యాయం జరగల, మా కులస్తులకి రాష్ట్రంలో ఎక్కడ కూడా న్యాయం జరగల. డబ్బు ఉన్నోడికి, పలుకుబుడి ఉన్నోడికి న్యాయం జరుగుతుంది కానీ పేదవాడికి అంటూ ఏం న్యాయం జరగటం లే. రేషన్ కార్డు తీసేశారు, అన్నీ తీసేశారు, వాళ్ళ పరిపాలనే బాగలేదు. కేవలం వాళ్ళ పరిపాలన మనీ మైండు, కేవలం డబ్బు చేసుకునే దానికి. అంతేగాని అది ఒక వ్యాపారం అయిపోయింది కానీ ప్రజలకి న్యాయం చేద్దామని వాళ్ళకి పరిపాలనే సరికాదు సార్. ఇది ఏదైనా మాట్లాడితే వాడిని రౌడీజం చేసేది, రకరకాలుగా మాట్లాడటం, ఏదేదో ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ఊరికి 70 సంవత్సరాలు మేము వస్తే ఒక్క ఇళ్ళ ప్లాట్ లేదు, ఒక బార్బర్ షాప్కి లోన్ లేదు, అడిగితే ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. అది సార్ కొన్ని జాగ్రత్తలు, కొన్ని జాగ్రత్త వాళ్ళు తీసేసినారు ఇప్పుడు వచ్చినట్టు, కొన్ని తీసేస్తున్నారు, కొన్ని తీసేసి కూడా కొంతమంది తంటాలు పడుతున్నారు. అంటే అర్హులని తీసేశారా, అర్హులు కాని వాళ్ళు తీసారా? కొన్ని కొన్ని అసలు అయితే బాగానే ఉంది, రావచ్చు. రైతులకు మందు కొంత చాలా నష్టం జరగట్లేదు, చాలా నష్టం జరగట్లేదు. అంటే వాళ్ళకి బీమాలు చేరట్లేదా, లేకపోతే రైతులకు ఫలితాలు పెట్టి ఈ ఎలవల బారి తుఫాన్లు కొట్టిపోయి దానివల్ల చాలా నష్టపోయారు రైతుల వరకు. అంటే తుఫాన్ పరంగా వచ్చింది, ప్రభుత్వం పరంగా ఎలా ఉంది? ప్రభుత్వం ముందు కూడా ఏం అంత నష్టపోలేదు, లేదు ఈ ఎలా దాన్ని పట్టించుకోక, ఎవరు పట్టించుకోక రైతులు చాలా నష్టపోతున్నారు. అంటే అయితే ప్రజలు బాగానే రన్ అవుతుంది, అన్నీ బాగానే చేస్తున్నారు, ఒకటి ఎరా తప్ప మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. అని పెట్టే పథకాలు అందరికీ చేరుతున్నాయా? ఆల్మోస్ట్ అందరూ చేరుతున్నాయి సార్, ఏదో ఒక 1%, 2% తప్ప అందరూ చేరుతున్నాయి. వాళ్ళంటే పర్లేదు సార్, బాగానే ఉంటుంది, పర్లేదు. నాకు గుడ్ నాట్ కొడుతున్నారు డబ్బులు పని చేయకుండా, పని చేస్తే కదా డబ్బులు వచ్చేది. మా ఇంట్లో వడ్లు అమ్మబోతే 12,000, పదేళ్ళ నాడు 12,000, 200 ఇచ్చి పని చేసుకుంటే ఇప్పుడు 500. ఈరోజు నేను 500 ఇస్తానా, 5 గంటల పని చేస్తే అదే 10,000, అదే ఇద్దరు ఉంటాయి. అంటే ఉచితంగా పథకాలు చేరుతున్నసరికి ఉపయోగం లేదు, ఉపయోగం లేదు, ఎవరు పని చేయడం మానుకున్నారు.
వంగి లేతే కష్టం అనుకుంటున్నా, అది మన పని కాదు. ఉచితంగా ఇవ్వడం అనేది తప్పు. అసలు యాడి నుంచి అవుతుంది, గాలి నుంచి అవుతాయి డబ్బులు. ఈ జేబు నుంచి తీసి ఏ రేషన్ అందరికి ఇస్తున్నారు, ఇప్పుడు బాగానే ఇస్తున్నారు. పార్టీకి అతీతంగా ఇవ్వాలి అందరూ. పాపం దాని మీద ఆధారపడి బతికాలు చాలామంది ఉన్నారు పల్లెటూళ్ళు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ 5 ఏళ్ళకి ఏం జీతాలండి? ఏం గవర్నమెంట్ వాలంటీర్లు బాగానే ఉంది, కానీ 5 వేలకి పని చేయించుకోవడం అనేది బానిసత్వం నా ఐడియా ప్రకారం. ఉండోళ్ళు బాగా చేస్తే ఇలా అవసరమే లేదు. ఇప్పుడు 7 ఏళ్ళకు కూడా మరి 5 ఏళ్ళతో నడుస్తుందా? ఇంకా పని చేసుకోవాలి, కష్టం. కొద్ది రోజులు ఇప్పుడు బాగానే ఉన్నారు, వస్తున్నారు ఇళ్ళకి చేరుతున్నారు. వైసీపీ వాళ్ళకైతే చేరుతున్నాయని చెప్పి టీడీపీలో అంటున్నారు మరి, దాని గురించి మేము అది అట్ట కామనే కదా వాళ్ళు అనేది. వైసీపీ వాళ్ళకైతే చేరుతున్నాయి, పర్వాలే. మరి అంత గ్రేట్ ఏం కాదు కానీ పర్వాలే. ఏందో జనంలో అసంతృప్తి ఉంది ఆయన చేసే పనులు. డబ్బు పంచే దాంట్లో తృప్తి పడుతుంటారు కానీ చాలా పనులు అరాచకాలు ఉన్నాయి. మేము వాళ్ళకి జవాబే చెప్పడం లేరు. వాళ్ళు ఏంటంటే విషయం తెలియదు, ఆడుండే సెక్రటరీలు సబ్జెక్టు తెలుసుకోవడం లే. ఉదాహరణకి నేను పొలం ఉంటే మడవనూరులో ఆధారు పాస్బుక్ జెరాక్స్ ఇచ్చొచ్చిన, ఇప్పటికి 4 రోజుల నుంచి జరుగుతానే ఉండ, నీ ఆధారు పాస్బుక్కు లింక్ కాలేదంటుంది. ఈయన ఏంటంటే కంప్యూటర్లో విఆర్ఓ చేసి చూపించి నాకు వాట్సాప్లో కూడా పంపించడానికి మాకు కావడం లేదు సార్ అంటుంది. ఇదిగోనమ్మ నీకు వాట్సాప్లో కూడా పంపిస్తున్నానంటే ఎన్ని రోజులైన వాళ్ళ ఇద్దరి మధ్యలో జరుగుతానే ఉండ, వాళ్ళు ఏం జవాబే చెప్పలే. మీ పై అధికారులు అంటే మా పై అధికారి విఆర్ఓ అని అనుకుంది. ఏమయ్యా అంటే నేను చేశాను కదా అంటుంది. ఇద్దరి మధ్యలో తిరగతుండ, మడనూరుకు తిరగలేక నేను నాకు 75 ఏళ్ళు తిరగలేక ముగించుకొని ఉండ. వాళ్ళని అడిగి మీ సుపీరియర్ని అడగండి సలహా అంటే మాకు ఎవరు ఆయనే సుపీరియర్, ఎవరిని అడగాలి నాకు తెలియదు అంటుంది. అట్ట అస్తవ్యస్తంగా ఉంది. ఒకవేళ తొలగించిన దాంట్లో కొన్ని అక్రమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి పెన్షనర్లకి, గవర్నమెంట్ పెన్షనర్లకి లేదన్నారు విఆర్ఓ అని అడిగిన. నేను కూడా గవర్నమెంట్ పెన్షనర్నే, కానీ చాలా మందికి వస్తుందంటే వాళ్ళ పేర్లు ఇవి నాకు వాళ్ళకి కూడా తొలగిస్తా అంటున్నాడు. నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలన్నా మేము ఇవ్వాలనా? కొంతమందికి లోపాయికారితనంగా ఇచ్చారు విఆర్ఓ అని అడిగితే వాళ్ళు ఒకరు బ్లాక్మెయిల్ చేసి ఉంటారు, అప్పుడుండి విఆర్ఓ ఇచ్చాడు ఏం కాదు అంటున్నాడు. అట్ట పరిపాలన మాత్రం అస్తవ్యస్తంగా ఉంది, లంచగొండితనం మాత్రం రెవెన్యూలో ఫుల్గా ఉంది నాకు తెలిసి. వాళ్ళకి అనేది ఏం కాదు కానీ కానీ టోటల్ మీద ఎక్కువ మంది వాళ్ళ అభిమానులు ఉంటాళ్ళు. ఇప్పుడు కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు అనర్హులైనా వాళ్ళ పేర్లు చేర్చి పట్టాలు ఇస్తుంటారు, దాంట్లో ఏం సందేహమే పడలే. బాగా కొందరు బాగా రాకపోయారు, కొందరు బాగుండదు. అందరూ చేరుతున్నాయి అంటున్నారు, పెట్టినట్టు చేస్తా ఉండదు దాని లెక్క ప్రకారం. మీరు పెట్టినట్టు ఎవరికి జరగదు కదా. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. తిరుగుతున్నారా వాలంటీర్లు? తిరుగుతున్నారు, బాగా వర్కింగ్ కూడా చేస్తున్నారు, గొడవల ఉపయోగం కూడా ఉంది. బాగుంది, ఇస్తూ ఉండదు, ఇంటికి తెచ్చే ఇస్తున్నారు దాన్నే. అన్ని అర్హత లేని వాళ్ళకి తొలగించడం తప్పే ఉంది. అర్హత ఉండే వాళ్ళకి కార్డులు ఇవ్వాలా? అర్హత లేని వాళ్ళకి, భూమి ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరింటి 5-10 కార్డులు ఉండడం తప్పు కదా. అవును, మంచి పని అది. అవును, అనర్హులు తొలగించాలా? తొలగిస్తున్నారు, పర్వాలే, బాగుంది. రెండు సమానంగా ఉన్నాయి. బాగా వాలంటీర్లో కూడా ఇస్తున్నారు, ఇప్పటికేమో బాగానే ఉంది. తర్వాత పెన్షన్ లేదు ఇస్తున్నారు. తొలగించారంటే భూములు ఉండే వాళ్ళకే తొలగించాల్సింది, అందరికి ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా. అది అంటే అర్హులు కాని వాళ్ళని పొలాల్లో ఉండి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండాలి కదా, నాకు పెన్షన్లు కావాలంటే యాడ్ చేసి ఇస్తాడు, లేని వాళ్ళకే ఇస్తాడు అంటున్నట్టు. చర్పక్షం 21 మంది ఉండి ఏం చేశారు? 21 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎంపీలు ఇచ్చారు, ఏం చేశారు? మాకు ఏం సాధిస్తారని చెప్పారు, ఏం సాధించారు? సగం మందికి చేరుతున్నాయి, సగం మందికి చేరడం కాదు సంక్షేమ పథకాల సంఖ్య. అదే సగం మందికి చేరుతున్నాయి, సగం మందికి చేరడం లేదు. సగం సంక్షేమ పథకాలు కొన్ని కొన్ని మంచివే, అమ్మఒడి ఇట్లాంటివన్నీ చేరుతున్నాయి, చేరకుండా ఏం లేదు. వాళ్ళు చెప్పారు అన్నీ రాంగ్ అంటే కరెక్ట్ కాదు. కొన్ని సంక్షేమ పథకాలు చేరుతున్నాయి, చేరకుండా లేదు. కొన్ని కొన్ని చేరకపోతే మద్దతు ఎలా లభిస్తుంది? వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది, వాలంటీర్ వ్యవస్థ మంచిది. మన కరోనాలో వాలంటీర్ వ్యవస్థ వల్లే ఆంధ్రప్రదేశ్ చాలా మంచి జరిగింది. కొన్ని కొన్ని పథకాలు చాలా బాగున్నాయి, కొన్ని కొన్ని పథకాలు అవసరం లేదు. ప్రతిపక్షాలు, అధికారిక పక్షం ఏది చేస్తే అది బాగలేదని చెప్తున్నారు, బాగుందని చెప్తారు. రేషన్ కార్డు తొలగించారంటారు, దాని గురించి? రేషన్ కార్డు తొలగించింది 90% వాస్తవమే,
కొంతమందికి కారు ఉన్న వాళ్ళకి కరెంట్ బిల్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి తొలగించాల్సింది కాదు. అది కారు ఉన్నారంటే ఫైనాన్స్లో తీసుకొని కారు నడుపుకొని ఓన్ బోర్డులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకంత తొలగించాల్సింది రైట్ కరెక్ట్ కాదు. తీసుకొని వాళ్ళు చేసుకునే వాళ్ళకి వాళ్ళంతా ప్రెజర్ పడుతున్నారు కదా. ఇప్పుడు ఆటో ఉంది మాకు, ప్యాసింజర్ ఆటోకి డబ్బులు ఇచ్చారు, మేము అది ఆటో పెట్టుకొని ట్రక్ ఆటో పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు కూరగాయలు అమ్ముకున్నారు, అట్లాంటి వాళ్ళకి 10,000 లేదు, వాళ్ళకి 10,000 ఇచ్చారు. అట్లాంటి పథకాలు కొన్ని కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని సరి చేసుకుంటే బాగుండదు. బాగానే ఉంది కదా రూలింగ్, అందుకని మేబీ ఆయన పెట్టి పథకాలు అందరికి చేరుతున్నాయా? వస్తున్నాయి, ఇలాంటివన్నీ చాలా వరకు జరుగుతూ ఉన్నాయి కదా, మేబీ పాజిటివ్ రెస్పాన్సే ఉంటుంది, వచ్చే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. ప్రతిపక్షాలు అంటే చాలా మంది రేషన్ కార్డులు తొలగించారు, ఇప్పుడు అధికార పక్షం అంటున్నారు అది ఇంకా జరగలేదు కదా, తీసేస్తున్నారు అంటారు కదా, అదే అది ఇంకా రాలేదు కదా, ఇంకా అది వస్తే చూడాలి. ఇంకా అదేమన్నా మేబీ మైనస్ పాయింట్ అవ్వచ్చు ఏమో, ఒకవేళ అది జరగకపోతే ఇప్పటివరకు జరిగినట్టన్నీ ఇచ్చిన దాని ప్రకారమే వస్తున్నాయి కదా, పాజిటివ్ రెస్పాన్సే ఉంది. రకాలు పంపిస్తున్నాడు చాలా రకాలు, వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది, దేశంలోనే ప్రప్రథంగా ఇచ్చారు, వాళ్ళ ద్వారా ఎన్ని లబ్ధిదారులు లబ్ధి పొందారు అనేది హైలైట్, నాకైతే అది నచ్చింది. పక్క వైఎస్ఆర్సీపీ ఏ టు జెడ్ సార్, ఇంటికి వచ్చి ఇవ్వడం అనేది చాలా మంచి బాగుంది. అంటే ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని, కొన్ని జరగచ్చు, జస్ట్ అంటే ఏదో ఒక సమ కారణాలు ఏదో ఒకటి రెండు మిస్ అవ్వడం వల్ల మొత్తం పథకాన్ని మనం చేయలేము కదా, అంటే వాళ్ళు పైన చేసుకుంటూ రావాలి, సో దానివల్ల బాగుంది అంట. తొలగించారంటే సార్ వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళకి ఇచ్చారు, నాకు ఆరోగ్యశ్రీ ఇచ్చారు, రేషన్ కార్డు ఇచ్చారు, నాకు ఒక కాంప్లెక్స్ పదకరాల బలం ఉంటే తొలగించడం అనేది సహజం, ఏ పార్టీ అయినా సహాయం ఇస్తారు. సో దానివల్ల తొలగిస్తున్నారంటే లేకపోతే తొలగిస్తున్నారు అదే కదా సార్, అదే అనుకుంటాను నా ఉద్దేశం, నా ఫీలింగ్. చాలా బాగుందండి, పథకాలు ఇల్లు పథకాలు అందరికీ అందుతున్నాయి. అందులో ఏంటంటే వాలంటీర్ మెయిన్ ఎక్కువ ప్లస్ అయింది. ఏంటంటే కొంతమంది అక్కడ పోయి ముసలి చాలామంది తీసుకోలేక పెన్షన్స్ పోలేకున్నారు, వాళ్ళే వచ్చి ఇవ్వడం కానీ, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఓటర్ కార్డులు ఏమన్నా మార్చుకోవాలన్నా వచ్చి మెసేజ్ పెట్టడం, అంటే నీట్గా ఉందండి అదైతే చెప్పడం, ఇవ్వడం కానీ అందించడం కానీ మెసేజ్ ఇవ్వడం కానీ, అదే వర్షాలు పడినప్పుడు కూడా వచ్చి ఇళ్ళకి వచ్చి అన్నీ కనుక్కోవడం కానీ అన్నీ జరిగినాయండి. అది రేషన్ కార్డులు తొలగించడం రీజన్ ఏంటంటే మామూలుగా ఎక్కువ ఎవరికి ఎక్కువ ఉన్నాయో 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి తొలగించారే కానీ దాన్ని తీసుకొని వేరే ప్రభుత్వం ఇలా చెప్తున్నారు తప్పే కానీ ఇంకెవరు చెప్పలేదు. వేసే పథకాలు ఇంతకుముందు కూడా అన్ని గవర్నమెంట్లో పెట్టాయి, కానీ వీళ్ళ పథకాలు ఏంటంటే డైరెక్ట్గా జనాల వరకు చేరుతున్నాయి. ఇంతకుముందు అంటే కొంచెం బయాస్డ్గా ఉన్నింది, అంటే ఆ పార్టీ వాళ్ళకే చేరడం మిగతా వాళ్ళకి చేరకపోవడం వల్ల, ఇప్పుడు అందరికీ చేరుతున్నాయి, ఆ కా బేస్ మీద అందరూ సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు. నిజంగా మాట్లాడుకోవాలంటే రేషన్ కార్డులో అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తేనే కరెక్ట్, చాలామంది అవసరం లేని వాళ్ళకి కూడా ఉన్నాయి, అవి తొలగించడంలో తప్పేం లేదని నా అభిప్రాయం. లేదు అంటే ఇంకెక్కడన్నా వేరు ఆరోపణలు చేస్తుండొచ్చు, అక్కడ నాకు తెలిసి ఇక్కడ వరకు అయితే అలా లేదు, డైరెక్ట్గా వాళ్ళకన్నా కానీ ఒక్కలా అడిగినా కానీ వాళ్ళు చెప్పిన సమాధానం అంటే పథకాలనే అందరికీ అందాల్సిందే అని చెప్పిన మాట విన్నాను నాయకుల దగ్గర నుంచి. వాలంటీర్లు పెట్టడం అనేది చాలా మంచి, అది కాకపోతే ఏంటంటే అది ఇంకా పెరిగితే బాగుండు, అంటే వాలంటీర్ వ్యవస్థ అన్ని స్టేట్ మొత్తం కంట్రీ వైజ్గా వస్తే అన్ని స్టేట్స్కి యూజ్ అవుతుంది, సో ఇది ఒక మంచి పద్ధతి. వాలంటీర్ స్టార్టింగ్లో ఎవరైనా అంతే కదా, వాళ్ళకి స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకి పెద్దగా అవగాహన లేదంటున్నారు, కాదు పోయే కొద్దీ వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎవరైనా అంత స్టార్టింగ్ పోయాయి జాబ్లో జాయిన్ అయ్యగానే అందరూ నేను ఎక్స్పర్ట్స్ అయిపోరు కదా, ఎక్స్పీరియన్స్ మీద అందరూ తెలుసుకుంటారు, వాళ్ళకి టైం ఇచ్చి కొంచెం కొంచెం టైం ఇచ్చి చూస్తే తెలుస్తుంది వెంటనే పెట్టారు అది ఫెయిల్ అయ్యింది అనకూడదు కదా. జనాలు ఇప్పుడు జగన్ ప్రభుత్వం క్లోజ్ అయ్యి ఉంది కాబట్టి నెక్స్ట్ టైం అంటే కష్టం, ఆ నెక్స్ట్ టైంకి టీడీపీ వచ్చే ఛాన్సెస్ అప్పటికి ఉంటే స్ట్రాంగ్గా లీడర్షిప్, చంద్రబాబు నాయుడు తర్వాత అంత గట్టి లీడర్ అయితే లేడు అక్కడ కూడా. చంద్రబాబు నాయుడు నెక్స్ట్ తన కొడుకు రావచ్చు కదా, ఎలాంటి పరిస్థితి తన కొడుకుది? ప్రస్తుతానికైతే అతని కొడుకు మీద అంత గొప్ప ఉద్దేశం అయితే లేదు, చంద్రబాబు అంత మైండ్ ఉన్నంత కాదు, అంత తెలివితేటలు లేవు, కాకపోతే అతను ఇంప్రూవ్ చేసుకుని అప్పుడు మారుతున్నా చెప్పలేము, ఎవరు ఏ నిమిషాలు ఎట్ట వార్త తెలియదు, అతను ఎక్స్పీరియన్స్ మీద అతను స్ట్రాంగ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ తనైతే బెస్ట్గా ఉన్నాడు, తనైతే ఎదురలేదు. పథకాలు అందరికీ రీచ్ అవుతున్నాయి అలా బాగానే ఉన్నాయి, ఏ ఇక్కడేం దొరికింది తొలగించలే అక్కడ అందరికి ఉన్నాయి. శివాలయం దగ్గర నుంచి కూడా నీకు విలేజ్ టైప్ నుంచి వస్తున్నాడు కాబట్టి కొంచెం అభిమానం ఉంది, ఇప్పుడు ఏ ప్రస్తుతం అయితే తగ్గల, ఇంక తర్వాత మళ్ళీ ఎలక్షన్ అప్పటికి ఎట్లా చెప్పలేము. వాళ్ళ వ్యవస్థ బాగుంది కానీ దాన్ని అమలు పరచడంలోనే కొంచెం తేడా లేకుండా కానీ అమలు పరిస్తే
చాలా ఇంప్లిమెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పని ఎలా ఉంది? పెన్షన్లు ఇంటికి వెళ్ళిపోవటం కానీ అన్నీ బాగున్నాయి. దానికి ఎంత అంత వన్ అవర్ లోపల మొత్తం స్టేట్ అంతా క్లియర్ అయిపోతుంది కదా. ఒకప్పుడు ఏంటంటే పెన్షన్ తీసుకోవాలంటే ఒక వారం పట్టేది. అది లైన్, చాలా లైన్. ఆ లైన్లో నిలబడుకొని వాడు ఓపికగా ఉండి తీసుకునేవాడు. ఇప్పుడు ఎంత అంత ఒక వన్ అవర్ లోపల వాళ్ళు ఇంటికి వచ్చి లేపించిపోతున్నారు. అది చాలా చాలా జనాలకు చాలా అనుకూలం ఉంది. జనరల్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు అనేటివి జనరల్ జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అభిప్రాయం అంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ దారి చూపించినాడో వైఎస్ఆర్సీపీ అదే దారిలో వెళ్తుంది. పన్నులు నచ్చక అంటే ఏం పని చేయడం లేదు కదా. చేస్తే నచ్చడం, నచ్చకపోవడం. డబ్బులు ఇవ్వడం మాత్రం, డబ్బులు ఇస్తే ఎవరికైనా వస్తుంది. డబ్బులు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు కదా. ఉచిత పథకాలు ఊరికే డబ్బులు ఇచ్చే కంటే మనిషి వాడి కాళ్ళ మీద వాడు నిలబడగలిగే స్థాయికి పని కల్పించాలి. కానీ ఉచితంగా డబ్బులు ఇవ్వడం వల్ల రేపు ఈ గవర్నమెంట్ పోద్ది, ఇంకో గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు వాడు ఉచిత పథకాలు ఆపేస్తాడు. ఈ మనిషి ఎట్లా బతకాలి? అప్పుడు సమర్పత అయిపోయి ఉంటాడు. రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది ఉచిత పథకాల వల్ల. చాలామందికి ఏమి ఉపయోగపడుతున్నాయి. కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది. కొంతమందికి ఈ పథకాలు అనేది, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, పథకాలకు డబ్బు ఎక్కడి నుంచో దగ్గర నుంచి రావాలి కదా. అది ఎవరో ఎవరి దగ్గర నుంచి పిండుతున్నారు? ప్రజల దగ్గర నుంచే పిండేస్తున్నారు. దేనో ఏదో ఏదో ఒకదానికి చిన్న కేసు రాసిన ఏదో ఒకదానికి అవి ఏ ఇప్పుడు ఉద్యోగస్తుల మీద ఏంటంటే ఒక బర్డన్, నువ్వు ఇంత రాయాలా కేసు అనేది ఏదో ఒకటి పెడుతున్నారు. దానికోసం ఉద్యోగస్తులు ఈ దారిని పోయేవాడి మీద కూడా ఏదో ఒకటి రాసేస్తూ ఉన్నారు. అవసరం ఉండే అవసరం లేకపోయినా రేషన్ కార్డులు అనేది మన, నేను ఒక విషయం చెప్తాను, రేషన్ కార్డు అనేది సమాజం పెరుగుతూ ఉంది, జనాలు పెరుగుతూ ఉన్నారు, కార్డులు కూడా పెరిగిపోతున్నాయి. కానీ అంటే దారిద్ర్య కిందకే వచ్చేస్తున్నారు జనాలు ఉండే కొంది. ఎందుకు వచ్చేస్తున్నారు ఇట్లా? అది గవర్నమెంట్ కూడా ఆలోచించాలా ఎందుకు ఇస్తున్నారు? అంటే వాళ్ళ అవకాశం అవసరం కోసం ఇస్తున్నారు. దారిద్ర్యకి ప్రతి ఒక్కరు దిగిపోతూ ఉన్నాడు కిందకే. ఈరోజు కూలి 600, ఇరవై రోజులు పోయినా 12,000 వస్తుంది మనిషికి. ఇద్దరు పోతుంటారు, 24,000 వస్తుంది. దారిద్ర్యకి దిగువకి వెళ్తూ ఉన్నారా ప్రతి ఒక్కరు? జనసేన పరిస్థితి ఏంటి మన రాష్ట్రంలో? వాళ్ళ పరిస్థితి ఎక్కువ రోజులా? ఎక్కువ రోజులు చిరంజీవి 8 రోజులు ఉన్నాడు. సినిమా వాళ్ళు సినిమాలో జరిగినట్టు నిజ జీవితంలో జరగదు. పథకాలతోనే డబ్బులు అయిపోతుంది, అభివృద్ధి లేదు. పథకాలు అయితే పెట్టినారు, ఒక ఖచ్చితంగా పథకాలు అయితే పేదవాళ్ళకి వెళ్తున్నాయి, వస్తున్నాయి, ఇస్తున్నారు. ఏం సుఖం అది? పేదవాడు తీసుకొని పోయి ఖర్చు పెట్టేస్తున్నాడు, తినేస్తున్నాడు, తాగేస్తున్నాడు, అయిపోతుంది. 2 రోజుకి కన్నీ మళ్ళీ పోతున్నాడు వాడు. వాడు పని వాడు చూసుకోవాలి. ఆ డబ్బు ఇస్తున్నావు, ఏం సుఖం ఉంది? సుఖం లేదు. ఆటో వాడు అన్నావు, నెక్స్ట్ వచ్చి కౌన్సిలర్ అన్నావు, బ్రాహ్మణుడు అన్నావు, నెక్స్ట్ వచ్చి క్రిస్టియన్ అన్నావు, పాస్టర్ అన్నావు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నావు, ఇచ్చినావు, ఏం సుఖం? ఏమి వాళ్ళు 2 రోజుకి అయిపోతుంది, మరుసటి రోజు మళ్ళీ పోతాం రోడ్డు మీదకి వెళ్ళిపో, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. కానీ వీటివల్ల అభివృద్ధి అయితే లేదు, అభివృద్ధి అయితే లేదండి. రాష్ట్రం మొత్తం మీద ఈ పొద్దు నువ్వు అభివృద్ధిగా నువ్వు ఇతర దేశాల నుంచి రప్పించు, కంపెనీలు పెట్టించు, ఫ్యాక్టరీలు పెట్టించు, పనులు ఇప్పించు. 2,000-3,000 మంది జనాలు ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పించు, 1,000 మందికి ఉద్యోగాలు ఇప్పించు, అప్పుడు అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అనేది. నువ్వు ఎంతసేపు పథకాలకి అలవాటు చేయించేసి పథకాలు చేసి మొద్దులు చేస్తున్నావు చెప్తే కింద నువ్వు ఇప్పుడు పథకాలు అనేటివి ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ పథకం లేకుండా, ఏ నువ్వు చెప్పిన పథకంలో కేంద్ర ప్రభుత్వం భాగం లేకుండా ఏది లేదు. ప్రతి ఒక్క పథకంలో కేంద్ర ప్రభుత్వం భాగం ఉంది. మరీ ఎక్కువ పథకాలు ఇచ్చేసి ఇన్ని సోమరిపోతలు చేయడం తప్పితే ఇంక వేరేది ఏం లేదు. ఇంకైనా మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి పథకాలని ఇప్పుడు ఉండే పథకాల వరకు ప్రయాణం చేస్తూ నెక్స్ట్ రాష్ట్రాన్ని అభివృద్ధి మీద చేస్తే అతని నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది అతనికి. ఉచితమైన పథకాలు వల్ల అభివృద్ధి ఏం లేదు. సోమరిపోతలు అవటం తప్పితే ఏం లేదు. అంతే అది మన అన్నాడు షూరు. టీడీపీలో లోకేష్ పెట్టినా ఇంకోటి పెట్టినా టీడీపీ బతికే ఛాన్స్ లేదు. నందమూరి వంశంలో నందమూరికి సంబంధించిన మనుషులు ఎవరైనా వంశం రాగలిగితే ఏదైనా ఊపు అందుకుంటుంది తప్పితే నందమూరి ఎన్టీ రామారావు, తారక రామారావుకు సంబంధించిన నాయకుడు ఎవరైనా వచ్చి జనాల్లో మంచి క్రేజీని ఇవ్వగలిగితే ఊపు అందుకుంటుంది తప్పితే
లోకేష్ వల్ల ఇంకొకరి వల్ల ఇంకొకరి వల్ల కాదు, అయితే చంద్రబాబు నాయుడు వల్ల, లేకపోతే నందమూరి వంశం వల్ల. ఆ అభిప్రాయం ప్రకారం నందమూరి తారక్ ఎన్ రామారావు హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ఆయన రాగలిగితే ఊపు అందుకోవచ్చు, అది అంతేగాని మనుగడ ఉండే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.